అల్టిమేట్ అసలు ఎంత బాగుందంటే కొంచెం పాలక్ టేస్ట్ చిన్న చిన్నగా మనం కొంచెం కొంచెం హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లలితాస్ ఫ్యాషన్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఓకే, ఈరోజు మనం పాలక్ చికెన్ చేయబోతున్నాం. మంచి హెల్దీ, మనకు ప్రోటీన్ అన్ని విటమిన్ మినరల్స్ తోటి అన్ని అందుతాయి. మనం పాలకూర కాంబినేషన్ తోటి చికెన్ చేసుకుంటున్నాం కాబట్టి ఇది మనకు చపాతీలో బాగుంటుంది, రైస్లో బాగుంటుంది. చాలా మంచి టేస్టీ ఫుడ్ అండి ఇది. ఓకే, ఈరోజు మనం పాలక్ చికెన్ ఎలా తయారు చేయాలో చూద్దామా. ఓకే అండి, మనము హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాము. దీనికి ఒక 3 టేబుల్ స్పూన్ మనం పెరుగు వేసుకుందాం. 1 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ సాల్ట్, కారం 2 స్పూన్లు, ధనియాల పొడి 2 టీ స్పూన్స్, 1 స్మాల్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసేసుకున్నాము. ఇన్ని మనం మంచిగా మ్యారినేట్ చేసేసుకుందాం. మొత్తం అన్ని ముక్కలకి పట్టేటట్టు కలిపేసుకుందాము. ఇది మీకు కొంచెం బాగా నానితే ఉప్పు కారం అంతా పట్టి పెరుగు వేయడం వల్ల చికెన్ మనకు తొందరగా కుక్ అవుతుంది. అప్పుడు మనకు టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట పాలక్లో. ఓకే, దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ నానితే సరిపోతుంది. ఓకే అండి, ముందు మనం ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఒక గరిట ఆయిల్ వేసుకున్నాం. ఒక బౌల్ ఉల్లిపాయలు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకున్నాం. ఇది మనకు మీడియం సైజ్ అండి, స్మాల్ కాదు, కొంచెం మీడియం సైజు. ఒక 3 ఉల్లిపాయలు అండి ఇవి. బాగా వేయించేసుకుందాం దీన్ని. అంటే ట్రాన్స్పరెంట్ వచ్చేంత వరకు దీన్ని మనం కొంచెం వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాం. తొందరగా మనకు కుక్ అయిపోతాయి, వేగిపోతాయి ఇవి. ఇందులో మనం ఇది వేగుతూ ఉన్నప్పుడు కొంచెం అండి చిన్న ముక్క, అంటే చిన్న ముక్క కొబ్బరి మనం కట్ చేసి పెట్టుకున్నాం, పచ్చి కొబ్బరి. ఇది కూడా వేసేసుకుందాం. దీంతో ఇది కూడా వేయించేసుకుందాం. A few moments later. ఓకే అండి, మనకు ఈ విధంగా వేగాయి కదా ఉల్లిపాయలు, లైట్ బ్రౌన్ కలరు, ట్రాన్స్పరెంట్ అయింది కదా. మనం ఇవి మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. మొత్తం ఉల్లిపాయలు, కొంచెం కొబ్బరి వేసాం కదా, ఈ రెండు కలిపి మనం మిక్సీలో వేసేసుకుందాం. ఓకే అండి, మనం మిక్సీలో ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, కొంచెం పుదీనా వేసుకొని ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకుందాం మిక్సీలో. తర్వాత మంచిగా మనం వాష్ చేసి పెట్టుకున్న పాలకూర 2 కట్టలు తీసుకుంటున్నాను నేను హాఫ్ కిలో చికెన్కి. మనం మిక్సీలో వేసేసుకుందాం. మనం ఇది మిక్సీ చేసుకొని పేస్ట్, మెత్త పేస్ట్ చేసుకొని వచ్చేద్దాం. A few inches later. ఓకే అండి, మనం మిక్సీ వేసుకొని వచ్చేసాము. వేయించుకున్న ఉల్లిపాయ కొంచెం మనం కొబ్బరి వేయించుకున్నాం కదా, అది మొత్తం మనం పేస్ట్ చేసుకున్నాం. నీట్ గా మెత్త పేస్ట్ చేసుకోవాలి, అప్పుడే మనకు బాగుంటుంది. పాన్ వెలిగించేసుకున్నాము. ఈ పాన్ లో మనం ఇందాక ఆయిల్ వేసాం కాబట్టి ఇప్పుడు ఆయిల్ అవసరం లేదు, మనకు ఆ పేస్ట్లోనే కొంచెం ఆయిల్ ఉంటుంది. 2 స్పూన్స్ మాత్రం నేను గియ్య వేసుకుంటున్నాను, నెయ్యి వేసుకున్నాను. మనం ఇది కాగుతూ ఉంది, కొంచెం కరివేపాకు వేసేసుకుందాం. ఈ పేస్ట్ని కూడా వేసేసుకుందాం, పాలకూర పేస్ట్. ఓకే అండి, మనం పేస్ట్ వేసేసుకున్నాం కదా, బాణంలో కొంచెం కలిపేసుకుందాం. యా, ఇందులో మనం 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. 1/2 టీ స్పూన్ గరం మసాలా, మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా వేసేసుకుందాం. మంచిగా కలిపేసుకుందాం మనం. 2
very boring minutes later. చిన్న ఒక రెండు టమాటా నేను తీసుకున్నాను, పేస్ట్ చేసుకున్నాం మనం రెండు టమాటాని. ఇది కూడా మనం దీంతో వేసేసుకుందాం. 12 seconds later. ఓకే అండి, చికెన్ మొత్తం మనం ఇందులో వేసేసుకుందాం. సారీ, మనం చికెన్ పాలకూర అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకునేస్తాం. మనకు హెల్త్కు హెల్త్, ప్రోటీన్కి ప్రోటీన్ అన్నమాట. మీరు ట్రై చేయండి, ఈ చికెన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇప్పుడు మనం ఏం చేయాలంటే మూత పెట్టేయాలి. మూత పెట్టేసి మనం మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అండి, మీడియం ఫ్లేమ్, చాలా తక్కువ మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ దీన్ని కుక్ చేస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఓకే, 11 మినిట్స్ లేటర్. ఓకే అండి, మనకు బాగా చికెన్ కూడా ఉడికిపోయింది చూడండి. 10 మినిట్స్ ఆయిల్ అంతా పైకి వచ్చింది చూసారా. చికెన్లో ఆయిల్ మనం ఎక్కువ ఏమీ ఆయిల్ వేసుకోలేదు చూడండి. గ్రేవీ సూపర్గా ఉంది. ఇంకా మనకు కొంచెం మనం వాటర్ ఈ టైంలో, అంటే మసాలా అంతా వేగిపోయింది కదా, ఈ టైంలో మనం కొంచెం వాటర్ వేసేసుకుందాం. మిక్సీలో మనం గ్రైండ్ చేయగా వచ్చింది కదా, కొంచెం వాటర్ వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఉప్పు చూసేసుకోవాలి. ఉప్పు అంతా సరిపోయిందా లేదా, 2 టైమ్స్ వేసాం కదా, ఆనియన్లో వేసాం, చికెన్లో వేసాం. సూపర్ అండి, ఉప్పు కొంచెం తక్కువ ఉంది, నేను కొంచెం వేస్తాను. మనం మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ అండి సిమ్లోనే పెట్టేస్తే అది మనకు రెడీ అయిపోతుంది. ఓకే అండి, మనం స్టవ్ కట్టేసుకున్నాం. అయిపోయింది మన పాలకూర, చికెన్ రెడీ అయిపోయింది. మనం బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు చూడండి, చికెన్లో నుంచి న్యాచురల్గా ఆయిల్ వచ్చింది మనకు. ఘీ కూడా మనం ఒక 2 స్పూన్లే వేసాము. మన పాలక్ చికెన్ రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీగా ఉంది చూస్తుంటేనే. అసలు లైట్గా మనం మసాలా వేసుకున్నాం, ఎక్కువ కూడా వేసుకోలేదు. పాలకూరతోటి చికెన్ సూపర్ సూపర్ యమ్మీ. బాగుంది, అల్టిమేట్. అసలు ఎంత బాగుందంటే కొంచెం పాలక్ టేస్ట్ చిన్న చిన్నగా మనం కొంచెం కొంచెం కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాతోటి ఆ చికెన్ ఫ్లేవరు జ్యూసీ జ్యూసీగా సూపర్ ఉంది. అదృపోయింది అంతే, ఇంకా చాలా బాగుంది. రోటీతో, పుల్కాతోటి, చపాతీతోటి ఇంకా బాగుంటుంది. రైస్లో కూడా బాగుంటుంది. కాకపోతే ఈ పాలక్ మన చికెన్ అనేది ఎప్పుడు రోటీస్, మనకు పుల్కా స్వీటీలతోటి చాలా అల్టిమేట్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ మెజర్మెంట్స్ తోటి. ఓకే, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని టంగ్.